హలో ఫ్రెండ్స్, బ్రహ్మాండమే సర్వస్వం. సమయం, స్పేస్, మ్యాటర్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. మన భూమి కేవలం ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఒక రాయి మాత్రమే. అది మన మిల్కీవే గ్యాలక్సీలో ప్రజెంట్ అయి ఉన్న 200 బిలియన్ నక్షత్రాల్లో ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. ఈ విశాలమైన ప్రపంచం 19 బిలియన్ లైట్ ఇయర్స్ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఆకాశగంగా మహాసాగరంలో ఒక బిందువు మాత్రమే. ఇదే మన ఇల్లు, మన భూమి. ఒకసారి ఈ పరుగులు తీస్తున్న మీ జీవితాన్ని ఆపి పైకి ఆకాశంలోకి చూడండి. చుట్టూ ఏం కనిపిస్తుంది? చాలా విశాలంగా ఉండే ఆకాశంలో మెరుస్తూ ఉన్న నక్షత్రాలు చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తాయి, రైట్? ఇప్పుడు మీకు కనిపిస్తున్న నక్షత్రాలన్నీ మిల్కీవే గ్యాలక్సీలో ఒక చిన్న ప్యాచ్లో ప్రెజెంట్ అయి ఉన్నాయి. మన గ్యాలక్సీలో మనం ఇక్కడ ఉంటాం, మరియు రాత్రి సమయంలో మనకు ఈ చిన్న ఏరియాలో ఉన్న నక్షత్రాలు కనిపిస్తాయి. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మన గ్యాలక్సీ ఎంత పెద్దగా ఉంటుందో. అయితే ఈ అనంతకోటి బ్రహ్మాండంలో మన గ్యాలక్సీ అస్తిత్వం ఏమిటి? ఇవాల్టి ఎపిసోడ్లో మనం మన భూమి నుంచి మొదలై ఈ బ్రహ్మాండం యొక్క అంచు వరకు వెళ్లబోతున్నాం. ఈ ప్రయాణం అనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. మన భూమి యొక్క ఉపరితలం నుంచి యూనివర్స్ యొక్క ఎండ్ పాయింట్కి వెళ్లబోతున్నాం. మనం భూమి నుంచి పైకి వెళుతున్న కొద్దీ మన భూమి బ్లూ స్పియర్ లాగా కనిపిస్తుంది. ఇదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, మనుషుల ద్వారా తయారు చేయబడిన స్పేస్లో ఉన్న అతిపెద్ద వస్తువు. ఇది ప్రతి గంటకు 27,600 కిలోమీటర్ల వేగంతో భూమిని ఆర్బిట్ చేస్తుంది. ఇది భూమి నుంచి సుమారు 4,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది 24 గంటల్లో దాదాపు భూమి చుట్టూ 16 సార్లు తిరుగుతుంది. మనం ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఇంకా పైకి వెళ్తే మనుషుల ద్వారా తయారు చేయబడిన మరికొన్ని వస్తువులు కనిపిస్తాయి. అవే శాటిలైట్స్. మన స్పేస్లోకి పంపించిన ఈ శాటిలైట్స్ వేల సంఖ్యలో మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంతరిక్షంలో ఈ శాటిలైట్స్ మన భూమి చుట్టూ ఒక వలలా ఉన్నాయి. మనం ఇంకా పైకి వెళ్దాం. ఇంత హైట్ నుంచి మన భూమి ఎలా కనిపిస్తుందో చూడండి. ఈ బ్లూ ప్లానెట్ చూడ్డానికి ఎంతో అందంగా ఉంది. ఇప్పుడు మనం చంద్రుడిపైకి వచ్చేసాం, కానీ మనకంటే ముందు ఇక్కడికి 12 మంది ఆస్ట్రోనాట్స్ వచ్చి వెళ్లారు. వారిలో చంద్రుడిపైన కాలు పెట్టిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. వారి కాలిముద్రలు ఈ రోజు కూడా చంద్రుడిపైన చూడ్డానికి కనిపిస్తాయి. ఎందుకంటే చంద్రుడిపైన వాయుమండలం లేని కారణంగా ఈ ముద్రలు కొన్ని శతాబ్దాల వరకు ఇలానే ఉంటాయి. ఇప్పుడు మనం మన ఇంటి నుంచి సుమారు 400,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇక్కడ నుంచి మన భూమి ఇలా కనిపిస్తుంది, అంటే అంతరిక్షంలో పెట్టిన ఒక బ్లూ మార్బుల్లా. చంద్రుడి యొక్క ఉపరితలం ఒక బ్యాటిల్ ఫీల్డ్లా కనిపిస్తుంది. ఇది పోయిన సంవత్సరాల నుంచి ఎన్నో కామెట్స్ని, ఆస్ట్రాయిడ్స్ని ఎదుర్కొంటూ వస్తోంది. చంద్రుడిపైన ఎలాంటి అట్మాస్ఫియర్ లేని కారణంగా ఈ కామెట్స్ అట్మాస్ఫియర్లో కాలకుండా డైరెక్ట్గా మూన్ని ఢీకుంటాయి. కానీ అదృష్టవశాత్తు మన భూమికి ఉన్న అట్మాస్ఫియర్ స్పేస్ నుంచి వస్తున్న ప్రమాదాల నుంచి మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు ఈ బ్రైట్గా కనిపిస్తున్న ప్లానెట్ మరేదూ కాదు, అదే వీనస్. దీన్ని భూమికి బ్రదర్గా చెప్పుకుంటారు, ఎందుకంటే ఇది కూడా ఒక రాకీ ప్లానెట్. దీని గ్రావిటీ ఇంచుమించు భూమిలాగానే ఉంటుంది. కానీ ఈ గ్రహం ఎంతో భయానకంగా ఉంటుంది. మనం వేదాల్లో, పురాణాల్లో చదువుకున్న నరకం ఎక్కడో కాదు, ఈ వీనస్ ప్లానెట్ పైనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నిరంతరం వర్షం పడుతూ ఉంటుంది, కానీ ఆ వర్షం నీరుతో కాదు, యాసిడ్తో పడుతుంది. దీని అట్మాస్ఫియర్లో కనిపిస్తున్న మేఘాలన్నీ సల్ఫరిక్ యాసిడ్తో తయారై ఉంటాయి. మన సోలార్ సిస్టంలో కేవలం వీనస్ మాత్రమే ఎలాంటి ప్లానెట్ అంటే ఇక్కడ చాలా ఎక్కువగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉంటుంది. సూర్యుడి యొక్క వేడి దీనిపైకైతే వస్తుంది, కానీ మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. దీనివల్ల ఈ వేడి అంతా దీని అట్మాస్ఫియర్లోనే ట్రాప్ అయి ఉంటుంది. ఈ కారణంగానే వీనస్ ప్లానెట్ని మన సోలార్ సిస్టంలోనే అత్యంత వేడిగా ఉండే గ్రహంగా చెప్పుకుంటారు. దీని టెంపరేచర్ 465 డిగ్రీ సెల్సియస్గా ఉంటుంది. దీని యొక్క సర్ఫేస్ పైన చాలా ఎక్కువ అమౌంట్లో లావా ఉంటుంది. ఇదే దీన్ని ఇంకా డేంజరస్గా మార్చుతోంది. ఈ యాంగ్రీ ప్లానెట్ పైన అసలు ఏది కూడా సర్వైవ్ అవ్వలేదు. ఇప్పుడు మన ప్రయాణాన్ని ఇంకొంచెం ముందుకు సాగిద్దాం. ఇదే సూర్యుడికి చాలా దగ్గరగా ఉండే గ్రహం మెర్క్యూరీ. ఈ ప్లానెట్ మరియు మన మూన్ చూడ్డానికి ఒకేలా ఉంటాయి. దీనిపైన చాలా పెద్ద పెద్ద లోయలు ప్రజెంట్ అయి ఉన్నాయి. దీని డే అండ్ నైట్ టెంపరేచర్లో చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. రాత్రి సమయంలో దీని టెంపరేచర్ -173 డిగ్రీ సెల్సియస్ వరకు పడిపోతుంది. డే టైంలో దీని టెంపరేచర్ 400 డిగ్రీ సెల్సియస్ని కూడా క్రాస్ చేస్తుంది. ఇప్పుడు మన ప్రయాణాన్ని ఇంకొంచెం ముందు కొనసాగిద్దాం. ఇతనే మన సూర్య భగవానుడు. తన వేడితో మన భూమి మీద జీవనాన్ని నడిపిస్తున్నాడు. ఒకవేళ సూర్యుడు లేకుంటే మనం కూడా ఉండం. భూమి నుంచి 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నక్షత్రం ఎంత పెద్దగా ఉంటుందంటే దీని లోపల కొన్ని 1,00,000 భూములు ఫిట్ అవుతాయి. సూర్యుడు ఎంత భారీగా ఉంటాడంటే దీని గ్రావిటీ మన పూర్తి సోలార్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది. దీనిపైన లేస్తున్న విన్స్ ఎంత పెద్దగా ఉంటాయంటే అవి 1,000,000 కిలోమీటర్ల ఎత్తు వరకు లేస్తాయి. ఇప్పుడు మన ప్రయాణాన్ని మళ్లీ కొనసాగిద్దాం. ఇదే భూమికి అతి చేరువలో ఉన్న ప్లానెట్ మార్స్. దీని నేల ఎర్రగా ఉన్న కారణంగా దీన్ని రెడ్ ప్లానెట్గా చెప్పుకుంటారు. సైంటిస్టులు ఈ మార్స్ ప్లానెట్ గురించి తెలుసుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే చాలామంది వైజ్ఞానికులు ఏం నమ్ముతారంటే ఈ మార్స్ ప్లానెట్ మన యొక్క పాస్ట్ అని. వీళ్ళ అంచనాల ప్రకారం ఒక సమయంలో మార్స్ ప్లానెట్ పైన కూడా జీవం ఉండేది. మార్స్ ప్లానెట్ సర్ఫేస్ మీద కూడా సముద్రాలు, నదులు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ గ్రహం యొక్క పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
వైజ్ఞానికులు ఇప్పుడు ఈ మాస్ పైన కనీసం బ్యాక్టీరియా రూపంలో అయినా జీవం ఉందేమో అని అన్వేషిస్తున్నారు. సైంటిస్టులు భవిష్యత్తులో దీనిపైన కాలనీస్ని బిల్డ్ చెయ్యాలని ఆలోచిస్తున్నారు. ఒకవేళ మనం మాస్ మీదకు వచ్చామంటే దీన్ని చూడకుండా ఎలా వెళ్ళగలం? ఇదే మౌంట్ ఒలింపస్. మాస్ పైన ఉండే ఈ అగ్నిపర్వతం మన భూమి మీద ఉన్న మౌంట్ ఎవరెస్ట్ కంటే సుమారు 3 times పెద్దగా ఉంటుంది, మరియు ఇది మన సోలార్ సిస్టంలో అత్యంత ఎత్తైన పర్వతం. ఒకవేళ మనం మాస్ పైకు నుంచి మన భూమిని చూస్తే అది ఇలా కనిపిస్తుంది. ఇక నుంచి మన ప్రయాణం కొంచెం భయంకరంగా ఉండబోతోంది, ఎందుకంటే ఇప్పుడు మనం ఆస్ట్రాయిడ్ బెల్ట్లోకి ప్రవేశించబోతున్నాం. ఇది మార్స్ మరియు జూపిటర్ మధ్యలో ప్రజెంట్ అయి ఉంది. ఇందులో పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్స్ తిరుగుతూ ఉంటాయి. ఇందులో ఎంత పెద్ద ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయంటే ఒకవేళ ఇవన్నీ కలిస్తే ఒక పెద్ద గ్రహం తయారవుతుంది. మన సోలార్ సిస్టమ్ ఫామ్ అయిన ఆరంభం నుంచి కూడా ఈ ఆస్ట్రాయిడ్స్ ఎలా ఉండేవో అలాగే ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక పెద్ద గ్రహంలా తయారై ఉండేవి, కానీ ఒక మహాశక్తి అలా జరగకుండా ఆపుతుంది. ఆ శక్తే జూపిటర్. జూపిటర్ యొక్క హై గ్రావిటీనే వీటిని ప్లానెట్గా మారకుండా చేస్తోంది. జూపిటర్ మన సోలార్ సిస్టంలో అతిపెద్ద గ్రహం, మరియు దీనికి చాలా ఎక్కువ సంఖ్యలో మూన్స్ ఉన్నాయి. ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే మన సోలార్ సిస్టంలో మిగిలిన గ్రహాలన్నీ కలిసినా కూడా ఆ ప్లానెట్ జూపిటర్ అంత పెద్దగా ఉండలేవు. ఇదే జూపిటర్ యొక్క గ్రేట్ రెడ్ స్పాట్. ఈ రెడ్ స్పాట్ అనేది చాలా సంవత్సరాలుగా ఇలాగే ఉంది. ఇది చాలా విశాలంగా ఉండే తుఫాన్. ఈ రెడ్ స్పాట్ ఎంత భారీగా ఉంటుంది అంటే దీని లోపల 3 భూగ్రహాలు చాలా సులభంగా ఫిట్ అయిపోతాయి. జూపిటర్ ఒక గ్యాసియస్ ప్లానెట్. ఒకవేళ మీరు జూపిటర్ పైన నిలబడితే మీరు నిరంతరం జూపిటర్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. జూపిటర్ ఇంత వయలెంట్గా ఉన్నప్పటికీ దీని యొక్క మూన్ జీవానికి అంత ఐడియల్గా ఉంటుంది. జూపిటర్ యొక్క మూన్స్ ఒక మూన్, దాని పేరు యూరోపా. ఇది పూర్తిగా ఐస్తో ఫ్రీజ్ అయి ఉంటుంది. సైంటిస్టుల అంచనాల ప్రకారం దీని సర్ఫేస్ పైన ఈ గడ్డ కట్టించే ఐస్ కింద వాటర్ లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఈ వాటర్ లిక్విడ్ ఫామ్లో ఉండటం అనేది లైఫ్ ఉండే పాసిబిలిటీని ఇంకా పెంచేస్తుంది. మన తర్వాత గమ్యం మన సోలార్ సిస్టంలోనే ఎంతో అందంగా ఉండే ప్లానెట్ సాటర్న్. శనిగ్రహం చుట్టూ మొత్తం 4 moons తిరుగుతూ ఉంటాయి. ఇదే సాటర్న్ యొక్క మూన్స్లో ఒక మూన్ టైటన్. దీనికంటూ ఒక అట్మాస్ఫియర్ ఉంది. దీనిపైన గాలి ఉంది, వర్షాలు పడతాయి. ఇక్కడికి దీనిపైన సీజన్స్ కూడా మారుతాయి. దీనిపైన నదులు సముద్రాలు ఉన్నాయి. ఇది చూడ్డానికి భూమిలాగానే ఉంటుంది, కానీ దీనిపైన ఉండే ఈ నదులు సముద్రాలు నీరుతో కాకుండా లిక్విడ్ న్యాచురల్ గ్యాస్తో ఉంటాయి. సైంటిస్టుల అంచనాల ప్రకారం సూర్యుడు యొక్క వేడి పెరిగిన తర్వాత సూర్యుడు రెడ్ జాయింట్గా మారిన తర్వాత టైటన్ హ్యాబిటేబుల్ జోన్లో ఉంటుంది. అప్పుడు టైటన్ పైన ఇప్పుడు భూమి మీద ఉన్న కండిషన్స్ ఏర్పడతాయి. ఈ కారణంగానే వైజ్ఞానికులు టైటన్ని ఫ్యూచర్ ఎర్త్గా చెప్పుకుంటారు. ఇప్పుడు మనం మన ఇల్లు నుంచి ఎంత దూరం వచ్చేసామంటే ఇక్కడ నుంచి మన భూమి ఒక చిన్న డాట్ లాగా కనిపిస్తోంది. ఇప్పుడు అంతరిక్షంలో మనం ఇంకా దూరం వెళ్తున్న కొద్దీ మన భూమి మనకు కనిపించకుండా పోతుంది. దీని తర్వాత వచ్చేది యురేనస్. ప్రాచీన కాలంలో మన దగ్గర యురేనస్ మరియు నెప్ట్యూన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మన సోలార్ సిస్టంలో ఆఖరి ప్లానెట్ నెప్ట్యూన్. మన సోలార్ సిస్టమ్ చాలా పెద్దగా ఉంటుంది, అయితే నెప్ట్యూన్తోనే మన సోలార్ సిస్టమ్ పూర్తవ్వదు. ఇప్పుడు మనం క్యూపర్ బెల్ట్లోకి ప్రవేశించబోతున్నాం. గ్రహాల జాబితాల నుంచి తొలగించిన ప్లూటో కూడా క్యూపర్ బెల్ట్లోనే ఉంటుంది. ఈ క్యూపర్ బెల్ట్లో ఆస్ట్రాయిడ్ బెల్ట్ కంటే కూడా పెద్దగా ఉండే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటికున్న గ్రావిటీ కారణంగా వాటికి మూన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ క్యూపర్ బెల్ట్ని దాటి ముందుకు వెళ్దాం. మన భూమి నుంచి సుమారు 13 billion kilometers దూరంలో ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇదే ప్లానెట్ సర్నా. ఇది ఎలాంటి స్పేస్ ఆబ్జెక్ట్ అంటే, ఇది ఇంత దూరంగా ఉన్నప్పటికీ ఇది సూర్యుడిని ఆర్బిట్ చేస్తుంది. దీని డిస్కవరీ 2003 జరిగింది. దీనికి సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ వేయటానికి 10,000 సంవత్సరాల సమయం పడుతుంది. ఇప్పుడు మనం సోలార్ సిస్టమ్ని దాటి బయటకు వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ఎంటర్ అయ్యాం. ఈ అంధకారంలో ఏదో ట్రావెల్ చేస్తుంది. ఇది ఏదో కాదు, ఇది వోయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్. ఇది ఎలాంటి స్పేస్ క్రాఫ్ట్ అంటే మానవులు తయారు చేసిన అతి దూరంగా ఉండే ఆబ్జెక్ట్. ఇది భూమి నుంచి ఇప్పటి వరకు 19 billion kilometers దూరం వెళ్ళగలిగింది. ఇది గన్ నుంచి రిలీజ్ అయిన బుల్లెట్ కంటే కూడా 20 times ఫాస్ట్గా ప్రయాణిస్తుంది. ఇప్పుడు మన ప్రయాణాన్ని ఇంకొంచెం ముందుకు కొనసాగిద్దాం. మనం మన సోలార్ సిస్టమ్ నుంచి ఎంత దూరం వచ్చేసామంటే ఇక్కడ నుంచి మన సూర్యుడు ఒక మామూలు స్టార్లా కనిపిస్తున్నాడు, కానీ ఎంత దూరం నుంచి కూడా దీని గ్రావిటీని అనుభూతి చెందగలం. ఎందుకంటే బిలియన్ సంఖ్యలో ఇక్కడ కోమెట్స్ కనిపిస్తాయి. ఇవి సూర్యుడి యొక్క గ్రావిటీతో బంధించబడి ఉంటాయి. ఈ కోమెట్స్లో నీరు ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఒకవేళ ఇవన్నీ కలిస్తే భూమి మీద ఉన్న సముద్రాల కంటే కూడా ఎక్కువ నీరును కలిగి ఉంటాయి. సైంటిస్టులు ఏం నమ్ముతారంటే భూమి మీదకు ఎక్కువ నీరు కోమెట్ ద్వారానే వచ్చింది. ఒక థియరీ ప్రకారం మన భూమిపైకి లైఫ్ కోమెట్స్ ద్వారానే వచ్చింది. అంతరిక్షంలో తేలుతున్న ఈ చిన్న చిన్న ఐసీ కోమెట్స్లో లైఫ్ బ్యాక్టీరియా ఫామ్లో ఉండవచ్చు. కోమెట్స్ యొక్క ఒక విశాలమైన క్లౌడ్ మన సోలార్ సిస్టమ్ చుట్టూ ఉంది. దీన్ని ఔట్ క్లౌడ్గా చెప్పుకుంటారు. ఈ ఔట్ క్లౌడ్ అనేది మన సోలార్ సిస్టమ్ యొక్క గ్రావిటీ యొక్క ఆఖరి అంచులో ఉంటుంది. దీని తర్వాత సూర్యుడి గ్రావిటీ తగ్గిపోతుంది.
ఇక నుంచి ప్రయాణం ఒక అన్నోన్ మరియు మిస్టీరియస్ స్పేస్లో ఉండబోతుంది. ఇక్కడ పూర్తిగా చీకటే ఉంటుంది. ఇక్కడ ఎంతలా డార్క్నెస్ ఉంటుందంటే మనం కళ్ళు తెరిచిన తర్వాత కూడా మనకు ఏమీ కనిపించదు. ఇక్కడ చూడ్డానికి మనకు ఇన్ఫ్రారెడ్ విజన్ అవసరం ఉంటుంది. మనం భూమి నుంచి చాలా 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 దూరం వచ్చేసాం, కానీ ఈ బ్రహ్మాండం ముందు ఇది ఒక మామూలు స్టెప్ మాత్రమే. ఇక నుంచి మనకు చాలా నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇప్పటికీ మనం వేరే స్టార్ సిస్టమ్ దగ్గరికి చేరుకోలేకపోయాం. ఇదే మన నేబర్ సోలార్ సిస్టమ్. ఇది మన నుంచి ఎంత దూరంలో ఉంది అంటే మన సూర్యుడి యొక్క లైట్ ఇక్కడికి చేరుకోవడానికి 4.3 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ స్టార్ సిస్టమ్ యొక్క పేరే ఆల్ఫా సెంచురీ. ఈ స్టార్ సిస్టంలో 3 నక్షత్రాల సమూహం ఉంది. ఇందులో మళ్ళీ ఆల్ఫా సెంచురీ ఏ మరియు ఆల్ఫా సెంచురీ బి కలిపి బైనరీ స్టార్ సిస్టమ్ని ఫామ్ చేస్తాయి. ఈ సోలార్ సిస్టంలో ప్రాక్సిమా సెంచురీ బి అనే గ్రహం ప్రెజెంట్ అయి ఉంది. ఇది కూడా భూమిలాగానే హ్యాబిటబుల్ జోన్లో ఉంది. ఈ గ్రహం మీద ఏలియన్ లైఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు మనం మన భూమి నుంచి 10 లైట్ ఇయర్స్ దూరం వచ్చేసాం. ఇప్పుడు మన ముందు ఒక బేబీ స్టార్ ఉంది. ఇది దీని జీవితాన్ని ఇప్పుడే మొదలుపెట్టింది. ఈ సోలార్ సిస్టంలో ఇంకా ఎలాంటి గ్రహాలు తయారవ్వలేదు. మేబీ మన భూమి లాంటి ఒక సిమిలర్ ప్లానెట్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, కానీ అలా జరగడానికి 2 బిలియన్ సంవత్సరాల సమయం పడుతుంది. మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు మనం మన భూమి నుంచి 20 లైట్ ఇయర్స్ దూరం వచ్చేసాం. ఇప్పుడు మనం ఎలాంటి సోలార్ సిస్టమ్ నుంచి వెళ్తున్నాము అంటే దీని ఫార్మేషన్ కూడా మన సోలార్ సిస్టమ్ ఫార్మేషన్తోనే జరిగింది. ఈ స్టార్ యొక్క పేరే గ్లీజ్ 581. దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దీని చుట్టూ ఎలాంటి గ్రహం ఆర్బిట్ చేస్తుంది అంటే అది భూమికి ట్విన్ బ్రదర్ అని చెప్పవచ్చు. మరియు ఈ గ్రహం పైన ఏలియన్ సివిలైజేషన్ ఉండే అవకాశం కూడా ఉంది. అలాగే మన మిల్కీవే గ్యాలక్సీలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. వాటి దగ్గరకు వెళ్లడం కాదు, కానీ వాటిని లెక్క పెట్టడానికి మన జీవితకాలం సరిపోదు. ఇప్పుడు మనం ప్రయాణాన్ని కొనసాగిస్తూ మిల్కీవే నుంచి బయటకు వెళ్దాం. మన మిల్కీవే గ్యాలక్సీ 1 బిలియన్ నక్షత్రాలకు ఇల్లు. వీటిలో మన సన్ కూడా ఒకటి. మన గ్యాలక్సీ ఎంత పెద్దగా ఉంటుందంటే ఒకవేళ దీని ఒక అంచు నుంచి లైట్ ట్రావెల్ చేస్తే అది వేరే అంచుకు చేరుకోవటానికి 1,05,550 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ యూనివర్స్లో పెద్ద పెద్ద గ్యాలక్సీస్ ముందు మన మిల్కీవే గ్యాలక్సీ అసలు ఏం కూడా కాదు. యూనివర్స్లో మిల్కీవే కంటే కూడా ఎన్నో రెట్లు పెద్ద పెద్ద గ్యాలక్సీలున్నాయి. ఇప్పుడు మనం మన సోలార్ సిస్టమ్ని మన గ్యాలక్సీని విడిచిపెట్టి ఇంటర్ గ్యాలక్టిక్ స్పేస్లోకి ఎంటర్ అవుదాం. ఇంటర్ గ్యాలక్టిక్ స్పేస్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు చాలా దూరం వరకు 1,000,000,000 గ్యాలక్సీస్ కనిపిస్తాయి. కానీ ఈ గ్యాలక్సీస్ అన్ని గ్రూప్స్గా ఉంటాయి. ఇదే మన గ్యాలక్సీ యొక్క సమూహం. ఇందులో మన మిల్కీవే గ్యాలక్సీతో పాటు 1,000,000,000 నేబర్ గ్యాలక్సీస్ ఉంటాయి. గ్యాలక్సీస్ యొక్క ఈ చిన్న సమూహాన్ని లోకల్ గ్రూప్ అని అంటారు. గ్యాలక్సీస్ యొక్క ఈ లోకల్ గ్రూప్ 10 మిలియన్ లైట్ ఇయర్స్ వరకు వ్యాపించి ఉంటుంది. మనం ఇలా ముందుకు వెళ్తున్న కొద్దీ మనకు ఇలాంటి గ్యాలక్సీ గ్రూప్స్ కనిపిస్తూ ఉంటాయి. అందులో కూడా మన లోకల్ గ్రూప్ లాగానే గ్యాలక్సీస్ ఉంటాయి. గ్యాలక్సీస్ యొక్క అన్ని లోకల్ గ్రూప్స్ కలిపి సూపర్ క్లస్టర్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు మన ముందు సూపర్ క్లస్టర్నే వర్జో సూపర్ క్లస్టర్ అని అంటారు. ఈ వర్జో సూపర్ క్లస్టర్లోనే మన గ్యాలక్సీ ఉన్న లోకల్ గ్రూప్ కూడా ఉంటుంది. మన గ్యాలక్సీస్ యొక్క లోకల్ గ్రూప్ ఈ చిన్న ప్యాచ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం మన ఇల్లు నుంచి ఎంత దూరం వచ్చేసామంటే మన సూర్యుడిని వదిలేయండి, చివరికి మన గ్యాలక్సీని కూడా వదిలేయండి, మన లోకల్ గ్రూప్ ఇక్కడికి ఒక చిన్న ప్యాచ్ రూపంలో కనిపిస్తుంది. ఈ వర్జో సూపర్ క్లస్టర్లో 100 కంటే ఎక్కువగా లోకల్ గ్రూప్స్ ఉన్నాయి, మరియు ఇవి 110 మిలియన్ లైట్ ఇయర్స్ దూరం వరకు వ్యాపించి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అరే, ఇదేమిటి, మనం వెళ్తున్న కొద్దీ మనకు ఇన్ఫినైట్ సూపర్ క్లస్టర్స్ కనిపిస్తున్నాయి. ఈ సూపర్ క్లస్టర్స్ యొక్క సమూహానికి పేరు పెట్టారు లానియేకా సూపర్ క్లస్టర్. మరియు మన వర్జ్ సూపర్ క్లస్టర్ ఇక్కడ ఉంది, ఒక చిన్న డాట్కి సమానంగా. మన గ్యాలక్సీ యొక్క లోకల్ గ్రూప్ అయితే ఒక డాట్లా కూడా కనిపించడం లేదు. లానియేకా సూపర్ క్లస్టర్ 520 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో వ్యాపించి ఉంది. ఇందులో వర్జో సూపర్ క్లస్టర్ లాంటి సూపర్ క్లస్టర్స్ 100,000 సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇలా మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ లానియేకా సూపర్ క్లస్టర్ కూడా చిన్నగా అవుతూ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే లానియేకా సూపర్ క్లస్టర్ కూడా ఒక చిన్న డాట్లాగా కనిపిస్తోంది. ఓ మై గాడ్, మన బుర్ర తిరుగుతోంది కదా. అయినా సరే, మన యాత్రని ఆపవద్దు, మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇదే మన అబ్జర్వబుల్ యూనివర్స్. ఇందులో మన లానియేకా సూపర్ క్లస్టర్ ఒక చిన్న ప్యాచ్ రూపంలో ఉంది. అయితే ఇక్కడితో మన ప్రయాణం ముగుస్తోందా? మన యూనివర్స్ యొక్క సైజ్ ఇంతే ఉంటుందా? మేము ముందే చెప్పాం, ఇది అబ్జర్వబుల్ యూనివర్స్ మాత్రమే. యూనివర్స్ గురించి మనకి ఏం తెలుసో అది ఇక్కడి వరకు మాత్రమే తెలుసు. మేబీ దీని తర్వాత కూడా యూనివర్స్ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉండవచ్చు, ఇది అలా అనంతం వరకు పోతూ ఉండవచ్చు, కానీ అక్కడి నుంచి మనల్ని ఎలాంటి లైట్ చేరుకోలేకపోతుంది. సైంటిస్టులు ఇంకే అంచనా వేస్తారు అంటే మన యూనివర్స్ లాంటివి ఇన్ఫినైట్ యూనివర్సెస్ ఉండే అవకాశం కూడా ఉంది.
ఇందులో మన యూనివర్స్ ఒక మహాసముద్రంలో ఒక చిన్న బిందువుతో సమానం. అయితే ఈ మల్టీవర్స్కి అస్తిత్వం ఉందో లేదో ఎవరికీ తెలియదు. కానీ ఇదైతే నిజం. కేవలం అబ్జర్వబుల్ యూనివర్సల్ మాత్రమే ఈ యూనివర్స్కి ఎండ్ పాయింట్ కాదు. దీని బయట కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండే ఉంటుంది. కానీ దాని గురించి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. వెల్ ఫ్రెండ్స్, యూనివర్స్ యొక్క ఈ ప్రయాణం మీకు ఎలా అనిపించింది? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.